ప్రస్తుతం పాటు కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు ప్రముఖ జ్యోతిష్యులు బహ్మశ్రీ నందిపట్ల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారమండీ వాగత్థ వివసంతృప్తౌ వాగత్థ ప్రతిపత్తయే చకతः పతరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధద్ధం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం సదాశివ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులు శ్రీ 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 భారతిథి వారికి శ్రీ 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 విధుశేఖర భారతిథి వారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖున రథసప్తమి మరి ఈ రథసప్తమి రోజున చాలామంది వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు ప్రత్యేకమైన పూజా విధానాలు ఉంటాయి వాటిని ఎలా జరుపుకోవాలి ఎలా చేస్తే మంచిదో తెలియచేస్తారా తప్పకుండా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం చేసిన తరువాత వచ్చేటువంటి పవిత్ర మాసము మాఘమాసము ఈ మాఘమాసంలో ఎన్నో విశిష్టమైనటువంటి దేవత ఆరాధనలకు సంబంధించినటువంటి పుణ్యతిథులు ఎన్నో ఉన్నాయి అందులో మనకు ప్రధానంగా రథసప్తమి అలాగే శ్రీ పంచమి ఇంకా చెప్పుకోవాల్సి వస్తే మహాశివరాత్రి మాఘ పౌర్ణమి ఇలా చాలా ఉన్నాయండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తమి ఈ రోజున అనగా ఈ ఇరవై ఎనిమిదో తారీఖు జనవరి రోజున ఎన్నో విశేషాలతో కూడుకున్నటువంటిది బహుశా మనము గత మూడు సంవత్సరాలుగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం అనారోగ్య సమస్యలు కావచ్చు వీటన్నింటినీ వీటన్నిటి నుంచి బయటపడేయడం కోసమే భగవంతుడే మనకి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో గొప్ప గొప్పవైనటువంటి కలయికలు తిదివార నక్షత్ర యోగ కరణాల యొక్క కలయికలతో కూడుకున్నటువంటి పుణ్యతిథులు రావడం చాలా ఆనందదాయకం కాబట్టి ఈ రథసప్తమికి కూడా ఎన్నో విశిష్టతలు ఉన్నాయి దీనికంటే ఈ రథసప్తమి విశిష్టత గురించి తెలియజేసేందుకు ముందు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎంతో దయాద్రమైనటువంటి హృదయంతో శని అమావాస్య సందర్భంగా కాశీక్షేత్రంలో మా ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి సొంతముగా నడపబడుతున్నటువంటి అన్నదాన శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమానికి ఎంతో దయార్ద్రమైనటువంటి హృదయంతో సహాయ సహకారం అందించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చిన్నవాళ్ళైతే ఆశీర్వచనాలు పెద్దవాళ్ళైతే నమస్కారములు తెలియజేసుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా రథసప్తమి చాలా విశిష్టమైనటువంటిది ఆరోగ్యం భాస్కరాది చేత్ కాబట్టి మనకు ఆరోగ్యం ఉండాలన్నా అలాగే గొప్ప గొప్ప పనులలో సంకల్పం మనకు నెరవేరాలన్నా సూర్యుని యొక్క అనుగ్రహం కావాలి ఎందుకంటే ఈ యొక్క సమస్తమైనటువంటి విశ్వానికి భూమండలానికి ప్రత్యక్ష దైవం నారాయణుడు ఆ నారాయణుడు జన్మించినటువంటి రోజు మాఘ సప్తమి కాబట్టి రథసప్తమి ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ఈసారి వచ్చేటువంటి రథసప్తమి ఎన్నో విశేషాలతో కూడుకున్నది ముఖ్యంగా ఆరోగ్యం గురించి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆరోగ్యం ఉండాలంటే సూర్యారాధన కావాలి కృష్ణుడు కొడుకైనటువంటి వాడు సూర్యుని యొక్క ఆరాధన చేశాడు మయూరకవి సూర్యారాధన చేశాడు ఇలా ఎంతోమంది చరిత్రకారులు పుణ్యాత్ములు సూర్యుని ఆరాధన చేసి ఆరోగ్యాన్ని నిలబెట్టుకున్నారు కాబట్టి సూర్యుని యొక్క ఆరాధన ఈ యొక్క మాఘమాసంలో రథసప్తమి రోజున చేయాలి అయితే విధి విధానాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానంతో వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గనక గమనించి చక్కగా చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో పాటుగా మీ యొక్క సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పవచ్చు ఎందుకంటే చాలా విశేషాలతో కూడుకున్నాయి ఒక్కొక్క విశేషం మనం చక్కగా వివరించుకుందాం కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి ఎందుకంటే మంచి పాయింట్లు మిస్ అవుతారు ఈ రథసప్తమి రోజున మనం చేసేటువంటి ప్రతి పుణ్య కార్యక్రమం మనకు సంబంధించి చేసేటప్పుడు ముందుగా ముందు రోజున ఉపవాసం ఉండాలి వీక్షించేటువంటి ప్రేక్షకులు వీలైతే ఉపవాసం ఉండండి లేదైతే కనీసం రాత్రిపూటనైనా కానీ ఏమీ భుజించకుండా పాలు తాగి పడుకోండి సూర్యోదయాన్నే లేవండి సూర్యోదయం మనకు గమనించుకుంటే ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి సూర్యోదయం అవుతుంది ఆ రోజున కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ముందుగా ముందు రోజున కొన్ని చెప్పబోయేటువంటివి కొన్ని పదార్థాలు తెచ్చిపెట్టుకోవాలి దగ్గరలోని పచారి షాప్లో కానీ లేదా పూజా స్టోర్లో కానీ మీరు వెళ్ళవచ్చు వెళ్ళి ఏం చేయాలి ఏం తీసుకొచ్చుకోవాలి అని అంటే మనిషిల యాలకులు దేవదారు పుష్పము దేవదారు సంబంధించినటువంటి కాండము పొడి ఇక కుంకుమ పువ్వు అలాగే వట్టివేళ్ళు అలాగే యుష్టిమధికము ఎర్రగన్నేరు పూలు లేదా ఎర్ర పుష్పాలు మందార పుష్పాలు ఇలా గులాబీ పుష్పాలు వీటన్నిటిని వీటన్నిటిని దగ్గర తెచ్చిపెట్టుకోండి అలాగే నల్ల నువ్వులు మరియు గంధక చూరాలు బావంచాలు ఇవి కూడా తెచ్చిపెట్టుకోండి సూర్యోదయాన్నే లేస్తారు కదా ముందు రోజుగా ఇంకా ఏడు జిల్లేడు ఆకులు అలాగే చిక్కుడుకాయ ఆకులు తెచ్చిపెట్టుకోండి ఈ విధంగా చేసిన తర్వాత ముందుగా ఈ చెప్పబడినటువంటి పదార్థాలలో మీరేం చేయాలంటే సూర్యోదయం కంటే ముందే లేచి అనగా ఉదయం ఐదు గంటలకో నాలుగు గంటలకో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని తీసుకొచ్చినటువంటి నల్ల నువ్వులు గంధకచూరాలు బావంచాలు ముందు రోజైనా చేసుకోవచ్చు బాగా దంచి ఒక ముద్దలాగా చేసుకొని శరీరానికి బాగా అభ్యంగన స్నానం నల్ల నువ్వుల నూనె పెట్టుకుంటే ఎంత అయితే మన శరీరానికి పూసుకుంటామో గట్టిగా మర్దన చేస్తామో ఆ విధంగా నల్ల నువ్వులు గంధకచ్చురాలు బావుంచాలతో ఆ పొడిని మిశ్రమం చేసి ఆ మిశ్రమంతో వడ్లంతా మీరు పట్టించండి తరువాత ఈ చెప్పబడినటువంటి మనిషిల యాలకులు దేవదారు కుంకుమ పువ్వు వట్టి ఒళ్ళు ఎష్టి మధుకము ఎర్ర గన్నేరు పుష్పాలు ఎర్ర పుష్పాలు వీటన్నిటిని ఒక బాణీలో వేసుకొని అగ్ని వెలిగించి ఆ నీటిలో వాటిని కర మరిగించండి కొద్దిగా వేడికి సన్నటి వేడికి మరిగిన తర్వాత అప్పుడు మీరు కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించండి స్నానం ఆచరించే విధానం రథసప్తమి రోజున చెబుతున్నాను ఈ ఏదైతే మరిగించినటువంటి నీరు ఆ యొక్క ఎనిమిది రకాలైనటువంటి వస్తువులు మరిగించారో ఆ మరిగించిన నీరు మీరు కుటుంబ సభ్యులందరూ కూడా వాడుకోవచ్చు చక్కగా బకెట్లో వేసుకొని స్నానం ఆచరించండి అభ్యంగన స్నానం చేయండి అంతకుముందే మీరు రాసుకుంటారు కదా నువ్వులు గందకచూరాలు తర్వాత సంబంధించినటువంటి భావంచాలు ఇవి చేసిన తర్వాత స్నానం ఆచరించేటప్పుడు మీరు ఐదు జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకోండి పెట్టుకొని దాని మీద రేగుపండు తర్వాత రెండు భుజాల మీద జిల్లేడు ఆకులు ఈ యొక్క భుజాల మీద కూడా జిల్లేడు ఆకులు దానిపైన ఎలా ఉండాలనంటే ఆకు ఇలా ఉంటుంది కదా కింద భాగం ఇలా ఉంటుంది ఆకు ఇలా ఉండాలి కింద భాగం పైన ఉండాలి ఇలా పెట్టాలి ఒకవేళ జిల్లేడు ఆకులు దొరకని పక్షంలో చిక్కుడు ఆకులైనా తెచ్చుకోండి ఇంకా చిక్కుడు ఆకులు చాలా తెచ్చుకోండి దాని తర్వాత చేయాల్సింది చెప్తాం స్నానం ఆచరించిన తరువాత ఆ విధంగా మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యుని యొక్క అనుగ్రహం స్నానంతో ప్రారంభమవుతుంది సూర్యోదయం కంటే ముందే లేచి అయితే సూర్యోదయం మనకు ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి స్నానం ఆచరించగానే వెంబడే ఇంట్లోని పూజారూంలో కానీ లేకపోతే తులసి చెట్టు దగ్గర కానీ చక్కగా అలికి చక్కగా పసుపు కుంకుమతో ముగ్గు వేసి ఇంట్లోనైనా కానీ సూర్యుని యొక్క చిత్రపటము పెట్టుకొని లేదా లక్ష్మీనారాయణుడు అనగా విష్ణు భగవాన్ యొక్క చిత్రపట పెట్టుకొని ఆవు నేతితో దీపారాధన చేసి చిక్కుడు ఆకులు చిక్కుడు ఆకులు లేదా జిల్లేడు ఆకుల మీద ప్రమిదను పెట్టి ఆవు నేతితో దీపారాధన చేసి మీరు సూర్యగ్రహ స్తోత్రాన్ని సూర్యగ్రహ కవచాన్ని సూర్యగ్రహ పంజర స్తోత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు ఎనిమిది గంటల వరకు పఠించండి పఠించిన తర్వాత ఇందులో మీరు గాయత్రి సూర్య గాయత్రి మంత్రం ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఓం భాస్కరాయ విద్మహే మహద్ుతి కరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఓం భాస్కరాయ విద్మహే మహద్ుతి కరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ లేదా ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రం ఓం హ్రీం ఖషోల్కాయ స్వాహ ఓం హ్రీం ఖషోల్కాయ స్వాహ ఓం హ్రీం ఖషోల్కాయ స్వాహ ఈ యొక్క మూల మంత్రాన్ని ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆ యొక్క ఆవు నేతితో దీపారాధన చేస్తారు కదా అక్కడ మీరు పఠించండి ఎంతసేపు అయితే ఎంతసేపు పఠించండి దృష్టిని మరల్చకండి రథసప్తమి మళ్ళీ మళ్ళీ రాదు ఆ విధంగా ఎనిమిది గంటలకు చేసిన తరువాత అప్పుడు దేవాలయానికి చేరుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎనిమిది గంటల వరకే ఎందుకు అన్నానంటే ఆ రోజున మనకు కరణం కరణం ఉంది పదకొండు గంటల చిల్లర వరకు ఉంది భద్రాకరణం ఎనిమిది గంటల నలభై ఐదు తర్వాత ప్రవేశిస్తుంది ఉన్నటువంటి పథక మనకు ఉన్నటువంటి కరణాలలో భద్రాకరణం శని కుమార్తె కాబట్టి భద్రాకరణంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ఇంకా విశేషంగా చెప్పాలంటే ఆ రోజు శనివారం పైగా ఆ సప్తమి తిథి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది ఇది దృగ్గణితం ఐఎస్ఐ అనగా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకు అందించినటువంటిది ఎందుకనంటే ఆమోదయోగ్యం భారతదేశం ఉన్నటువంటి ఉన్నటువంటి అన్ని సిద్ధాంతకర్తలు కూడా సిద్ధాంతాన్ని పాటించమని చెప్పారు వరాహమిహిరాజుల వారు కూడా పరాశరుల వారు కూడా ధృక్ సిద్ధాంతాన్ని పాటించారు కాకపోతే పాత గణితం అని చెప్పి పట్టుకొని ఇప్పుడు కొంత తేడా వస్తుంది అందుకనే సిద్ధాంతం ప్రకారం సప్తమి రోజున సప్తమి తిథి శనివారం రోజున ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఉదయం వరకు ఉంది అలాగే ఎనిమిది గంటల నలభై ఐదు తరువాత భద్రాకరణం ప్రవేశిస్తుంది కాబట్టి ఈ భద్రాకరణం ప్రవేశం చేసినప్పుడు మనం శుభకార్యాలు చేయకూడదు కాబట్టి సప్తమి తిథి కూడా ఎనిమిది నలభై ఐదు తర్వాత వెళ్ళిపోతుంది అష్టమి తేదీ వస్తుంది మరి సప్తమి తిది రోజున చేసే పనులు మనం చేయాలి కదా ఆ విధంగా మీరు ఎనిమిది గంటలకల్లా మీరు ఆ జపాలని పూర్తి చేసుకొని ఇంట్లో అమ్మగారు ఇంట్లో అమ్మగారు కానీ ఇంట్లో ఎవరైనా కానీ మీరు ఈ గోధుమ నూక పాయసంతో కానీ లేకపోతే అన్నంతో కానీ బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని చేసుకొని నైవేద్యం పెట్టండి చిక్కుడు ఆకుల్లోనైనా నైవేద్యం పెట్టాలి ఎప్పుడు కూడా జిల్లేడు ఆకుల్లో పెట్టకండి చిక్కుడు ఆకుల్లోనే నైవేద్యంగా పెట్టి తరువాత మీరు ఎనిమిది గంటలకల్లా దేవాలయానికి చేరుకొని ఆ రోజున ఎందుకంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం అశ్విని నక్షత్రం చాలా గొప్పదైనటువంటిదండి అశ్విని నక్షత్రం అంటే దేవతలకి వైద్యులు మనకి ఈ రోజున సంబంధించినటువంటి ఈ ఆయుర్వేదాన్ని అందించినటువంటి దేవతలు అశ్విని దేవతలు కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడే దేవతలు అశ్విని దేవతలు కాబట్టి ఆ రోజున అశ్విని నక్షత్రం ఉండడం చాలా అద్భుతం రథసప్తమి ఆరోగ్యాన్ని అందించే రథసప్తమి సూర్యునికి సంబంధించింది అయితే ఆ రోజున అశ్విని నక్షత్రం ఉండడం కూడా ఒక యోగం మరియు నవగ్రహాలలో ఆయు కారకుడు శని భగవానుడు ఆ శని భగవానికి సంబంధించిన వారం శనివారం అవ్వడం అద్భుతమైనటువంటి వారం ఇక యోగం కూడా సాధ్యాయోగం ఆ రోజున ఉన్నటువంటి కాబట్టి అన్ని రకాలైనటువంటి శుభాల యొక్క మిశ్రమం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సూర్యోదయం శనివారం రోజున సూర్యోదయం ప్రభుతి మనకు సూర్యాస్తమయం లోపల దుర్ముహూర్తాలు ఉంటాయి ప్రతి వారంలో ప్రతిరోజు కూడా శనివారానికి ప్రత్యేకంగా సూర్యోదయం నుంచి కొంతకాలం వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలు అయితే దుర్ముహూర్తం అనేటువంటిది ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది ఆ రోజున కాబట్టి మిమ్మల్ని ఆరు గంటలకే పూజ చే చేసుకోమని చెప్పేది కాబట్టి ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్న కారణం చేత ఎటువంటి జపతప దానాలు అభిషేకాలకి ఉపయోగం కాలం కాదు కాబట్టి మీరు ఎనిమిది గంటల వరకు చేసిన తర్వాత ఎనిమిది మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళుకోండి వెళ్ళిన తర్వాత అంతకుముందే ముందు రోజు మీరు తెచ్చుకోవాలి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి శనికి సంబంధించినటువంటి దానములు చేయాలి బెల్లము గళ్ళ ఉప్పు నెయ్యి పత్తి అలాగే నల్ల వస్త్రము నల్ల మూకుడు నల్ల మేకు నల్ల నువ్వుల నూనె నల్ల నువ్వులు ఇవన్నీ కలిపి బ్రాహ్మణుడికి తగు దక్షిణ ఇచ్చి మీరు సమర్పణ చేయండి ఆశీర్వచనం తీసుకోండి ఎందుకంటే మీరు ఇంట్లో మీరు జపం చేసుకుంటారు కాబట్టి సంకల్పం చెప్పుకొని ఆరోగ్యం ప్రసాదించాలి ఎందుకంటే ముందు మూడు సంవత్సరాలు చాలా అనారోగ్యంతో ప్రపంచమంతా విల్ల విల్లు ఆడిపోయింది మనము మన కుటుంబము మన సభ్యులు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలనే సంకల్పం చేసుకొని మీరు ఆ యొక్క మంత్ర పఠనం ఇంట్లో చేసుకోండి తదనంతరం ఈ చెప్పినటువంటి దానాది కార్యక్రమాలు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నట్టు మనకు ఎంత యోగ్యత ఉంటే అంత చేయండి అప్పులు చేసి చేయాల్సిన పని లేదు కాబట్టి ఏమీ లేదనుకోండి కనీసము మీరు బ్రాహ్మణుడికి స్వయం పాక దానమైనా ఇవ్వండి స్వయంపాక ఇచ్చి తగు దక్షిణిచ్చి బ్రాహ్మణుని యొక్క ఆశీర్వచన తీసుకోండి కాకపోతే దేవాలయానికి చేరుకున్న తర్వాత ఈ దాన కార్యక్రమాలు మీరు చేయాల్సింది ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలోనే జరగాలి ఎందుకంటే దుర్ముహూర్తం పోయి శుభమైనటువంటి వా కాలం ఉండడం పైగా మీరు చూసుకున్నట్లయితే ఆ శనివారం రోజున గురుహోర ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంది కాబట్టి గురుహోరలో చేసినటువంటి ప్రతి పని కూడా అద్భుతమైనటువంటి యోగాన్ని కలగ అందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇందులో మీకు ఏదైనా సందేహాలు ఉంటే ప్రతి పాయింట్ కూడా మీకు క్షుణ్ణంగా తెలియజేసాను సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాలి మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడండి బ్యాక్ వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది కాబట్టి ఆయుష్కారుకుడైనటువంటి శని భగవానికి సంబంధించిన వారం శనివారం రోజున ఉండడం ఇవన్నీ కలగలిసినటువంటిది అద్భుతమైనటువంటి వా రోజు రథసప్తమి ఈ రోజున మళ్ళీ రాదండి ఈ సమయంలో ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై నిమిషాల నిమిషాల మధ్యకాలంలో చేయండి ఇక ఆ రథసప్తమి రోజున పితృకారుకుడైనటువంటి రవి మరియు ఉదయం పూట జన్మించినట్టుగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు జన్మించిన వాళ్ళకి పితృకారకుడు రవి అయితే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు జన్మించిన వాళ్ళకి శని భగవాను పితృకారకుడు కాబట్టి రథసప్తమి రోజు శని భగవానునికి సంబంధించి సాయం ఆ రోజు శనివారం అవ్వడం పితృకారకుడైనటువంటి శని భగవానుడు అలాగే సప్తమి తిథి కూడా మరొక పితృకారకుడైనటువంటి రవికి సంబంధించినటువంటి తిథి కావడం ఈ కారణం చేత మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో ఎవరైనా తల్లిదండ్రుల యొక్క ఆత్మశాంతి కోసమై వారికి తర్పణాది కార్యక్రమాలు చేయండి నల్ల నువ్వులతో తర్పణాలు చేయండి తత్ఫలితంగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మీరు పొద్దున మీ కోసమే మీ కుటుంబం కోసం చేసినటువంటి పుణ్య జపము అది మీ కుటుంబాన్ని రక్షిస్తుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా కాశీక్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమాలకి చాలా సహాయ సహకరించారు చాలా కృతజ్ఞుణ్ణి ఎందుకంటే మీ మేలు మనవలేను మరవలేను మరవకూడదు కూడా కాబట్టి మీకు అవకాశం ఉంటే రథసప్తమి రోజున సూర్యునికి సంబంధించినటువంటి అయినటువంటి రవికి సంబంధించిన కాబట్టి అవకాశం ఉంటే అన్నదానానికి మీ కా కాశీలో జరిగేటువంటి కామాక్షి నిత్యానదాన ఆశ్రమం సొంతంగా సొంత భవనంలో నడపబడుతుంది లీజుకు తీసుకున్నది కాదు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మీ యొక్క వంతు సహాయ సహకారాలు అన్నదానానికి మీరు అందించవచ్చు దైవానుగ్రహాన్ని పొందితరించవచ్చు ఇక మీరు ఉదయం ఎనిమిది గంటలకి లేచిన తర్వాత నైవేద్యం పెడతారు కదా అప్పుడు దేవాలయం దర్శనం చేసుకొని దాన కార్యక్రమాలు చేసి వస్తారు కదా అప్పుడు మీరు ఆ యొక్క ప్రసాదాన్ని మీ ఇంటిల్లి పాది తినండి తప్పకుండా మీకు సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది మళ్ళీ ఇటువంటి సూర్యునికి సంబంధించిన రోజు రావాలంటే మళ్ళీ వచ్చే రథసప్తమి వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడులో అద్భుతమైనటువంటి తిథి అండి మళ్ళీ మళ్ళీ ఇటువంటి తిథి మనకు భవిష్యత్తులో ఇట్లాంటి యోగాలు కలిగినటువంటి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఎందుకంటే ఈ రోజున కావాల్సిందే ఆరోగ్యం ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ చేయలేం మనం గొప్ప గొప్ప పనులు కావాలన్నా ఆరోగ్యం ఉండాల్సిందే కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు తక్కువ ఖర్చుతో అయ్యేటువంటిది మీ ఇంట్లో మీరు చేసుకోగలిగేటువంటిది కాబట్టి చక్కగా మీరు చేసుకొని దైవానుగ్రహాన్ని పొందండి ఈ యొక్క సూర్యుని ఆరాధించిన అనేక చరిత్రకారులు పుణ్య పురుషులు అందరూ కూడా గొప్ప యోగాల్ని పొందారు క్షయవ్యాధి నుంచి మూర్ఛ వ్యాధి నుంచి అలాగే చర్మ సంబంధమైనటువంటి రోగాల నుంచి బయటపడ్డారు కాబట్టి ఈ యొక్క తిథిని అంత ఈజీగా తీసుకోకండి పుణ్యాన్ని ప్రసాదించే తిథి ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు భీష్ముడు ఇచ్చామరణాన్ని పొందాడు ఈ సప్తమి తిథి నుంచే తన యొక్క పంచ ప్రాణాలని కూడా వదిలాడు సప్తమి తిథి రోజున ఒకటి అష్టమి తిథి రోజున రెండు నవమి తిథి రోజున మూడు దశమి తిథి రోజున నాలుగు ఏకాదశి తిథి రోజున ఐదవ ప్రాణాన్ని వదిలి నిర్యాణం చెందాడు స్వర్గలోకానికి చేరుకున్నాడు దేవతల ఆధిపత్యం పొందాడు కాబట్టి భీష్ముడు కోరుకొని చేశాడు కాబట్టి తప్పకుండా మీకు కూడా అంతటి ఆరోగ్యం కలుగుతుంది మంచి కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చాలా చక్కగా చెప్పారు గురుగారు కానీ చాలా మందికి ఒక సందేహం ఏంటంటే ఆ రోజున కొంతమంది స్త్రీలకి కుదరకపోవచ్చు వేరే ప్రాంతంలో ఉండొచ్చు అక్కడ ఉన్నా కానీ చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు అలాంటి వాళ్ళు రథసప్తమి రోజున ఒకవేళ ఈ పూజా కార్యక్రమాలు మీరు చెప్పిన వ్రత విధానం ఇలా చేయలేకపోతే మరి ఏ రోజునైనా జరుపుకునే అవకాశం ఉంటుందా అలా అసలు చేసుకోవచ్చు అంటారా తప్పకుండా చేసుకోవచ్చు ఎందుకనంటే మనకున్నటువంటి పుణ్యతిథులలో ఏకాదశి తిథి అత్యంత పవిత్రమైనటువంటి కాలం కాబట్టి భీష్మ ఏకాదశి వస్తుంది ఒకటో తారీఖు రోజున ఆ రోజున మీరు ఈ యొక్క సంబంధించినటువంటి ఈ రోజున అనగా స్త్రీలు ఉంటారు ఎందుకంటే స్త్రీలు కూడా చేసుకోవాలని కోరుకుంటారు ఎక్కువగా పూజా కార్యక్రమాలు పురుషులు చేసుకోవచ్చు బాలులు కూడా చేసుకోవచ్చు పిల్లలు కూడా చేసుకోవచ్చు గర్భవతులు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే సూర్యునికి అనుగ్రహం కలిగితే మార్తాండు సంతానం కలుగుతుంది అంటే జగత్తునే ఏలగలిగేటువంటి శక్తి కలుగుతుంది కాబట్టి గర్భవతులైనటువంటి వాళ్ళు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించండి అలాగే ఏటి సూతకంలో ఉంటుంటారు మేము చేసుకోవచ్చా చేసుకోకూడదా తల్లిదండ్రులు గతించిన వాళ్ళు ఉంటుంటారు ఏమీ ఇబ్బంది లేదమ్మా తల్లిదండ్రులు మనకు శాస్త్రంలో అపప్రదను కలిగించారు హిందువులం అయినటువంటి మనము మనం చేసేటువంటి ఆచార సాంప్రదాయాల్లో మనకే కన్ఫ్యూజన్ స్టేటస్ కొంతమంది మనకు నచ్చని వాళ్ళు మన ధర్మాన్ని నచ్చని వాళ్ళు చేసుకొచ్చారు ఏటి సూతకంలో కేవలం నోములు వ్రతాలు శుభకార్యాలు చేసుకోకూడదు తప్ప మిగతా అన్ని చేసుకోవచ్చు కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టకూడదు ఇక మనకు వంశ వచ్చే లక్ష్మీ వ్రతాలు కానీ కేదారేశ్వర వ్రతాలు కానీ స్వామి వ్రతాలు కానీ నోములు కానీ లేకపోతే వివాహము శంకుస్థాపన గృహప్రవేశము ఇట్లాంటి శుభకార్యాలు చేసుకో అంటే ఒక ఇంటికి మామిడి తోరణం కట్టగలిగేటువంటి ఏ శుభకార్యం చేసుకోకూడదు కాకపోతే ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు దైవతారాధన చేసుకోవచ్చు దేవాలయాలు సందర్శించుకోవచ్చు ముఖ్యంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలంటే ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క గతించినటువంటి తల్లిదండ్రుల పేరు మీద ఎంత అన్నదానం చేస్తే ఆ అంత అన్నదాన ఫలితం గతించిన వారి యొక్క తల్లిదండ్రుల ఖాతాలో బ్రహ్మదేవుడు రాస్తాడట ఇది అద్భుతమైనటువంటి విషయం మనకు బ్రహ్మాండ పురాణంలో కనబడుతుంది కాబట్టి అన్నదానానికి సహకరించే వాళ్ళు అన్నదానానికి క్షేత్రంలో జరపబడే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించిన గర్భవతులు కూడా చేయవచ్చు అలాగే ఋతుమతులైనటువంటి వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు ఏకాదశి రోజున చేయొచ్చు లేదా ఇతర ప్రాంతాల్లో ఉండి చేయలేనటువంటి వాళ్ళు ఏకాదశి రోజున ఇదే విధానముగా మీరు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఫలితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మొత్తంగా రథ సప్తమి రోజున చేయవలసిన వ్రత విధానం ఏమిటి అది నిజంగా చాలా మంచి రోజు అంటున్నారు అందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలి అవకాశాన్ని పూజా విధానం చేస్తే మీరన్నట్టుగా అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నో వాళ్ళందరూ కూడా చక్కటి ఆరోగ్యం పొందే అవకాశం ఇది చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలండి స్వరం సురే ఉమామహేశ్వర ప్రబ్రహ్మ